కృష్ణా జిల్లాలోని విజయవాడకు చెందిన దివంగత మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వారసుడు అయిన దేవినేని అవినాష్ పొలిటికల్ ఫీచర్ ఎలా ఉంటుందా అన్న ఆసక్తి అంచనాలు జిల్లాలో ట్రెండింగ్ గా మారాయి. కొద్ది రోజుల కిందట తెలుగుదేశంలోకి వచ్చిన వెంటనే అవినాష్ తండ్రి నెహ్రూ ఆకస్మికంగా మృతి చెందారు. ఆ తర్వాత అవినాష్ టీడీపీలో ఒంటరయ్యారు. జిల్లాలో ఉన్న సీనియర్ గ్యాంగ్ లో జూనియర్ అయిన అవినాష్ ను పట్టించుకునే వారే లేరు. ఇక కొద్ది రోజుల క్రితం అవినాష్ కు పార్టీలో స్టేట్ కమిటీలో ఒక కీలక పదవిని పగ్గాల అప్పగిస్తారని టాక్ వచ్చింది. ఇక అవినాష్ కూడా చంద్రబాబును కలిసి తనకు పార్టీ పరంగా ఏదైనా పదవి ఇవ్వాలని కోరినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఇక తండ్రి నుంచి వచ్చిన బలమైన రాజకీయ వారసత్వాన్ని, బలమైన అనుచర గణాన్ని తన పొలిటికల్ కెరీర్ కోసం బలమైన పునాదిగా మలుచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక చంద్రబాబు కూడా అవినాష్ కు పార్టీ పరంగానూ మంచి ఫ్యూచర్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. వచ్చే ఎన్నికలకు ముందుగానే అవినాష్ కు యూత్ కోటాలో మంచి పదవి ఇచ్చి వచ్చే ఎన్నికలకు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సిటీలో కొత్తగా వచ్చే సీటును అవినాష్ కే ఇవ్వాలన్నది బాబు ప్లాన్. సిటీలో కొత్త నియోజకవర్గం లేదా విజయవాడ రూరల్ కేంద్రంగా వచ్చే సీటును అవినాష్ కు ఇవ్వాలని చూస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరగని పక్షంలో మాత్రం అవినాష్ ను ఎలా సర్దుబాటు చేస్తారన్నది చూడాలి. అసలే కృష్ణా జిల్లా టీడీపీలో టికెట్ల కోసం పలువురు నాయకులు, సీనియర్లు, సిట్టింగ్లు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా జూనియర్ అయిన అవినాష్ కు పునర్విభజన లేకపోతే సీటు దక్కడం చాలా చాలా కష్టం. ఏదిలా ఉన్నా అవినాష్ కు పార్టీ పరంగా మంచి ఫ్యూచర్ ఇచ్చేందుకు చంద్రబాబు అటు లోకేష్ ఇద్దరు డిసైడ్ అయ్యారన్నదే పార్టీ వర్గాల టాక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన కామెంట్ని తెలపండి.